हाय फ्रेंड्स वेलकम टू बिजनेस आइडियास इन तेलुगु चैनल। నేను చేసే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూడాలి అని అనుకుంటే తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి। ఫ్రెండ్స్ ఇవాల చెప్పబోయే బిజినెస్ లో మీరు నెలకి మినిమం 60000 రూపాయస్ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు। అది కూడా కేవలం ఒక 5000 ఇన్వెస్ట్మెంట్ తో మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేయవచ్చు। ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్ కి సంబంధించినటువంటి మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది, బిజినెస్ ఎలా చేయాలి, మార్కెటింగ్ ఎలా చేయాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుంటారు। బిజినెస్ గురించి ముందుగా తెలుసుకోబోయే ముందర ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు బిజినెస్ కు సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది। సో ఫ్రెండ్స్ ఆ బిజినెస్ ఏంటి అంటే నికిలింగ్ పౌడర్ అలాగే షైనింగ్ పౌడర్ సెల్లింగ్ చేస్తూ మనము మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు। నికిలింగ్ పౌడర్ ని ఎక్కడ యూస్ చేస్తారు అంటే తుప్పు పట్టినటువంటి బైక్స్ కావచ్చు, సైకిల్స్ కావచ్చు, అలాగే కార్స్ కావచ్చు, గ్యాస్ స్టవ్స్, ట్యాప్స్ అంటే కొళాయిలు, డోర్ హ్యాండిల్స్, అలాగే బైక్ కి సంబంధించినటువంటి రిమ్ములు, కార్ కి సంబంధించినటువంటి రిమ్ములు, ఇలా స్టీల్ తో తయారు చేసినటువంటి ప్రతి ఒక్క ఐటమ్ ని నికిలింగ్ పౌడర్ తో క్లీన్ అనేది చేయవచ్చు। షైనింగ్ పౌడర్ వచ్చేసి రాగి వస్తువులు, ఇత్తడి వస్తువులు, వెండి వస్తువుల్ని షైనింగ్ వచ్చేదానికి యూజ్ అనేది చేస్తారు। అలాగే గోల్డ్ షాప్ లో వెండి ఐటమ్స్ క్లీన్ చేయడానికి, మన ఇంట్లో ఉన్నటువంటి రాగి వస్తువులు, ఇత్తడి వస్తువులు క్లీన్ చేయడానికి షైనింగ్ పౌడర్ అనేది యూజ్ చేస్తారు। సో ఈ రెండు ప్రోడక్ట్స్ తోనే మనం ఈ బిజినెస్ అనేది 5000 పెట్టుబడితో స్టార్ట్ అనేది చేయవచ్చు। మొట్టమొదటగా ఈ నికిలింగ్ పౌడర్ అనేది ఎలా పనిచేస్తుంది ఒక్కసారి డెమో అనేది గమనించండి। ఈ బైక్ కి సంబంధించినటువంటి రిమ్ ఏదైతే ఉందో అది పూర్తిగా తుప్పు పట్టడం అనేది జరిగింది। మీరు డెమోలో బాగా గమనించండి, తుప్పు పట్టినటువంటి రిమ్ముని ఎలా క్లీన్ చేస్తున్నారో ఒక్కసారి గమనించండి। నికిలింగ్ పౌడర్ ని జస్ట్ వాటర్ మిక్స్ చేసి ఒక టూత్ బ్రష్ తో అద్దుకొని ఎక్కడైతే తుప్పు పట్టిందో ఆ ప్లేస్ లో అప్లై చేయాలి। అప్లై చేసిన 5 నిమిషాల తర్వాత ఒక క్లాత్ తీసుకొని జస్ట్ క్లీన్ చేస్తే చాలు, ఎక్సలెంట్ గా వర్క్ అవుతుంది ఈ ప్రోడక్ట్ అనేది। ఈ ప్రోడక్ట్ కి సంబంధించిన ఫార్ములా కూడా వేరే వ్యక్తి అనేది కనుక్కోవడం జరిగింది। ఇది బయట ఎక్కడా కూడా మనకి మార్కెట్ లో దొరకదు, ఎక్సలెంట్ గా వర్క్ అవుతుంది ఈ ప్రోడక్ట్ అనేది। కేవలం ఆ వ్యక్తి దగ్గర మాత్రమే ఈ నికిలింగ్ పౌడర్ అనేది దొరుకుతుంది। 30 ఇయర్స్ నుంచి ఈ ప్రోడక్ట్ అనేది తయారు చేస్తూ ఉన్నాడు। ఈ పౌడర్ కి సంబంధించి మీకు పర్చేసింగ్ చేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, ఆ లింక్ ద్వారా మీరు ఈ పౌడర్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు। అలాగే మరొక పౌడర్ వచ్చేసి షైనింగ్ పౌడర్। ఈ షైనింగ్ పౌడర్ ని ఇత్తడి వస్తువులు అలాగే వెండి వస్తువులు, రాగి వస్తువులను మాత్రమే క్లీన్ చేయగలం। నికిలింగ్ పౌడర్ తో స్టీల్ ఐటమ్స్ మాత్రమే క్లీన్ చేయగలము, షైనింగ్ పౌడర్ తో రాగి, ఇత్తడి, వెండి వస్తువులు మాత్రమే క్లీన్ చేయగలం। అంటే ఏ వస్తువుకి ఆ పౌడర్ అనేది సపరేట్ అన్నమాట। సో మీరు నికిలింగ్ పౌడర్ గానీ షైనింగ్ పౌడర్ గానీ పర్చేస్ చేసుకోవాలనుకుంటే మినిమం 5000 ఇన్వెస్ట్మెంట్ తో ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయవచ్చు। ఏపీ, తెలంగాణలో మీరు డిస్ట్రిబ్యూషన్ షిప్ కావాలంటే కేవలం 5000 రూపీస్ అనేది పే చేస్తే చాలు, మీకు ప్రోడక్ట్ అనేది డెలివరీ ఇవ్వడం జరుగుతుంది। డిస్ట్రిబ్యూషన్ షిప్ కి ఎటువంటి డిపాజిట్ అనేది చేయాల్సిన అవసరం లేదు, కేవలం స్టాక్ మాత్రమే పర్చేస్ చేసుకుంటే సరిపోతుంది। ఇక ఈ బిజినెస్ లో మనకి ప్రాఫిట్స్ ఎలా ఉంటుంది, ప్రైస్ ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి చూద్దాము। 1 కేజీ నికిలింగ్ పౌడర్ వచ్చేసి మీకు 200 రూపీస్ కి డెలివరీ చేయడం జరుగుతుంది, ట్రాన్స్పోర్ట్ చార్జెస్ అనేది ఎక్స్ట్రాగా ఉంటాయి। షైనింగ్ పౌడర్ కూడా పర్ కేజీ 200 రూపీస్ అనేది ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ అనేది అడిషనల్ గా ఉంటుంది। ఇక మీరు హోల్సేల్ గా 300 రూపీస్ కి సేల్ అనేది చేసుకోవచ్చు। రీటైలర్స్ వచ్చేసి పర్ కేజీ 400 రూపీస్ కి అనేది సేల్ చేసుకోవచ్చు। పర్ డే హోల్సేల్ గా 10 కేజీస్ ని 300 రూపీస్ లెక్కన సేల్ చేస్తే 3000 రూపీస్ అనేది మీకు వస్తుంది। మీకు యాక్చువల్ గా పడే కాస్ట్ వచ్చేసి పర్ కేజీ 200 కాబట్టి 2000 అనేది మీకు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది। 10 కేజీస్ మీద 1000 రూపీస్ అనేది ప్రాఫిట్ ఉంటుంది। 3000 మైనస్ 2000 అంటే 1000 రూపీస్ మీకు ప్రాఫిట్ అనేది ఉంటుంది పర్ డే, అది కేవలం నికిలింగ్ పౌడర్ మీద। అలాగే షైనింగ్ పౌడర్ కూడా మీరు 10 కేజీస్ సేల్ చేయగలిగితే దాని మీద కూడా మీకు 1000 రూపీస్ అనేది ప్రాఫిట్ ఉంటుంది। అంటే రెండిటి మీద కలిపి మీకు పర్ డే 2000 రూపీస్ అనేది ప్రాఫిట్ ఉంటుంది। మంత్లీ వచ్చేసి 60000 రూపీస్ ఈ నికిలింగ్ పౌడర్ అలాగే షైనింగ్ పౌడర్ మీద మీకు ప్రాఫిట్ అనేది ఉంటుంది। సో ఇది యూనిక్ प्रोडक्ट काबट्टी मीकु एक्कडा दोरकदु काबट्टी फस्ट मीरु स्टार्ट चेस्ते बिजिनेस लो मीकु मंची इनकम अनेदी उंटुंदी। ई बिजिनेस कु संबंधिंची निकिलिंग पौडर नी शैनिंग पौडर नी मनं मार्केटिंग एला चेसुकोवाली अनि अंटे लोकल लो उन्नटुवंटी मेकानिक షాప్స్ అలాగే కార్ సర్వీసింగ్ షాప్స్ గోల్డ్ షాప్స్ కూడా మనము ఈ షైనింగ్ పౌడర్ ని సేల్ అనేది చేయవచ్చు। వాళ్ళకి మనము పర్ కేజీ ఇంతకు సేల్ చేస్తామని చెప్పి రెగ్యులర్ గా సేల్ చేయగలిగితే మంచి ప్రాఫిట్స్ అనేది ఉంటాయి। అలాగే కిరాణా షాప్ లో కావచ్చు, హోల్సేల్ షాప్ లో కావచ్చు, మన ఓన్ బ్రాండ్ అనేది క్రియేట్ చేసుకొని మార్కెటింగ్ అనేది చేసుకోవచ్చు। ఆన్లైన్ లో జస్ట్ స్టైల్ లో ఎన్రోల్ చేసుకొని గూగుల్ మై బిజినెస్ లో కూడా మీరు ఎన్రోల్ చేసుకుంటే మీకు ఎంక్వైరీస్ అనేది ఎక్కువగా వస్తాయి। ఇండియా మార్ట్ లో కూడా మన ప్రోడక్ట్ ని గనక ఎన్రోల్ చేసుకుంటే మంచి ప్రాఫిట్స్ ఉంటాయి। ఇంకో విషయం ఏంటంటే అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో కూడా మన ప్రోడక్ట్ ని ఎన్రోల్ చేస్తే ఎంక్వైరీస్ అనేది ఎక్కువగా వస్తాయి। కాకపోతే ఇవన్నీ ఎన్రోల్ చేయాలి అంటే జిఎస్టీ కంపల్సరీగా ఉండాలన్నమాట। సో ఈ విధంగా మీరు పర్ మంత్ 60,000 రూపీస్ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు। హోల్సేల్ గానే కాకుండా రీటైల్ గా కూడా సేల్ చేస్తే సేమ్ ప్రాఫిట్ అనేది ఉంటుంది। 50 గ్రామ్స్ ప్యాకెట్స్ ని మనము 40 రూపీస్ లెక్కన సేల్ చేయగలిగితే 1 kg మీద మనకి 200 రూపీస్ ప్రాఫిట్ అనేది ఉంటుంది। హోల్సేల్ గా సేల్ చేసుకోవచ్చు, రిటైల్ గా అనేది సేల్ చేసుకోవచ్చు। సో మీకు తెలంగాణలో ఏ డిస్ట్రిక్ట్ కి డిస్ట్రిబ్యూషన్ షిప్ కావాలి, అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఏ డిస్ట్రిక్ట్ కి డిస్ట్రిబ్యూషన్ కావాలి అనేది కింద డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కి మీరు కాల్ చేస్తే డైరెక్ట్ డిస్ట్రిబ్యూషన్ షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది। ఎటువంటి అమౌంట్ అనేది పే చేయాల్సిన అవసరం లేదు, కేవలం స్టాక్ కి మాత్రమే మీరు అమౌంట్ అనేది పే చేయాల్సి వస్తుంది। ఒక ఏపీ తెలంగాణే కాకుండా ఏ రాష్ట్రానికైనా కానీ డెలివరీ అనేది చేయడం జరుగుతుంది, కాకపోతే ట్రాన్స్పోర్ట్ అనేది అడిషనల్ గా ఉంటుంది। సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్।